నా లైఫ్లో నేనెప్పుడూ ఇలాంటి అపూర్వ స్వాగతం చూడలేదని, వారు చూపిన ఆప్యాయత అనురాగం మరువులేనిదని, కపాడిపాలెం ప్రజలకి తానెప్పుడు రుణపడి ఉంటానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నెల్లూరు నగరం 51వ డివిజన్ కపాడిపాలెంలో నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా డిప్యూటీ మేయర్ టీడీపీ నేత పోలుబైన రూప్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వారికి కపాడిపాలెం ప్రజలు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ, తప్పెట్లు బాణసంచా పేలుస్తూ జై తెలుగుదేశం, జై నారాయణ, జై విపిఆర్ అంటూ నినాదాలు హోరెత్తించారు. దీంతో కపాడిపాలెం ప్రాంతం ఒక్కసారిగా పసుపుమయమైపోయింది. అనంతరం రూప్కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు నారాయణ విపిఆర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానంతో పాటు గౌరవం ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు, కారు దిగినప్పుడు, అక్కడి నుంచి స్టేజ్ దాకా వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు చూపించిన ఆప్యాయత, అనురాగం నేను ఇంతవరకు లైఫ్లో ఎక్కడ చూడలే, ఇంతవరకు ఎక్కడ కూడా చూడలే. అంత ఆప్యాయంగా అనురాగం చూపించారు. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళందరూ ఎక్కువగా పేదలు, నిరుపేదలు, కొద్దిమంది మాత్రమే ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎక్కువగా చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు, చిన్న చిన్న పనులు. నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జయరాజు గారు, మాజీ కార్పొరేటరు జోసఫ్, ఉమా మరియు వాళ్ళ యొక్క అనుచరులు వందల సంఖ్యలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో వచ్చారు. నిజంగా వాళ్ళందరినీ హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. పాత కొత్త అందరం కలిసి యాక్చువల్గా ఈ యొక్క ఎలక్షన్లో 2024 జరిగే ఎలక్షన్లో అత్యధిక పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఈ డివిజన్ నుంచి వచ్చేటట్టుగా అందరం కష్టపడి చేస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో ప్రభుత్వం రావటం గ్యారంటీ. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు సేవ చేసే దాంట్లో పాతవారు కొత్తవారు అందరూ కలిసి ప్రజలకు సేవ చేసేటట్టుగా, ప్రతి ఒక్కరిని ప్రజలకు సేవ చేసే దాంట్లో భాగస్వామ్యం చేసేటట్టుగా నేను అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ముందు దేశపోతాను. ఈ సందర్భంగా చేరిన వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఒక రాష్ట్రమైనా, ఒక జిల్లా అయినా, ఒక పార్లమెంటు కాన్స్టిట్యూన్సీ అయినా, ఒక కాన్స్టిట్యూన్సీ అయినా డెవలప్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావాలి, కేంద్రం నుంచి కూడా ఫండ్స్ రావాలి. ఎందుకంటే కొంత పర్సంటేజ్ కేంద్రం ఇస్తుంటారు చాలా ప్రాజెక్టులకి. 2014-19 నెల్లూరులో తెలుగుదేశం ఎంపీ లేరు, నేనే మినిస్టరు, నేనే ఎంపీగా రెగ్యులర్గా ఢిల్లీ పోయి ఫండ్స్ కోసం పోయి ఇచ్చేవాడిని. అయితే ఒక మంచి ఎంపీ ఉంటే నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తెస్తాను, ఎంపీ గారు కేంద్రం తీసుకురాగలరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కేంద్రంలో కూడా మంచి పలుకుబడింది. ఆయన మంచి వ్యక్తిని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. ఆయన్ని ఎంపీగాను, నన్ను ఎమ్మెల్యేగాను గెలిపిస్తే ఖచ్చితంగా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ ఆయన తీసుకొస్తారు, రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ నేను తీసుకొస్తాను. నెల్లూరు సిటీని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా మీ ఇద్దరం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కపాడిపాలెంలో ఇంత పెద్ద ఎత్తున అద్భుతంగా కార్యక్రమానికి అన్ని విధాలా పనిచేసినటువంటి మాజీ కార్పొరేటర్, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న పెద్దలు దారా జయరాజమ్మ గారు, అదేవిధంగా నా స్నేహితుడు, గత అనేక సంవత్సరాలుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్న మీ అందరికీ తెలిసిన వ్యక్తి జోసఫ్ అలియాస్ సిటీకి, ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. నారాయణ సార్ గారిని కలిసినప్పుడు ఆలయంలో ఒకరోజు సాయంత్రం పూట కార్యక్రమం చేసుకోవాలని చర్చ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది సార్, కపాడిపాలెంలో ప్రజలు నమ్మకానికి వ్యక్తులకి విలువించి పనిచేస్తారో వారు ఆదరిస్తే ఏకపక్షంగా ఆదరిస్తారని చెప్పి ఆ రోజు మేము మాట్లాడుకుందామని ఈరోజు అక్షర సత్యం చేసి చూపించినటువంటి అందరి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వార్డు
వెస్టర్న్ ఇన్ఛార్జ్ సోదరుడు ప్రశాంత్ ఎక్కడ ఉన్నా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు. శుభాకాంక్షలు. N3 న్యూస్ మరియు N3 టీవీ ఛానల్ ప్రేక్షకులకు, మిత్రులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.